హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పిఎల్ఐ ఆన్లైన్ పేమెంట్ చేసే విధానాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఇందుకోసం మనం గూగుల్ సెర్చ్లో పిఎల్ఐ లాగిన్ అనే పేరుతో సెర్చ్ చేయండి. వచ్చినటువంటి ఫస్ట్ రిజల్ట్ని సెలెక్ట్ చేసుకోండి. పోస్టల్ లైఫ్ డిపార్ట్మెంట్ యొక్క వెబ్ పేజీలోకి మనం ఎంటర్ అయ్యాము. ఇప్పుడు ఇందులో జనరేట్ కస్టమర్ ఐడి అని ఉంది, చూడండి కింద లెఫ్ట్ సైడ్లో, అది సెలెక్ట్ చేసుకోండి. వచ్చేటువంటి విండోలో మన పాలసీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. పాలసీ నెంబరు, సమ్ అష్యూర్డ్, అలాగే మన ఫస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మనం ఎంటర్ చేసే ఈమెయిల్ ఐడికి ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అండ్ పాస్వర్డ్ లింక్ రావడం జరుగుతుంది, కాబట్టి కరెక్ట్గా ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇక మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను సక్సెస్ఫుల్గా ఫీడ్ అయినట్టుగా మనకు ఇక్కడ విండో చూపిస్తుంది. ఆ తర్వాత మనకు ఒక 24 అవర్స్లో మనం ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఒక మన కస్టమర్ ఐడి, అలాగే మనం పాస్వర్డ్ జనరేట్ చేసుకోవడానికి ఒక లింక్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపిస్తారండి. అందుకే మనం కరెక్ట్గా ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసేటప్పుడు చూసుకొని ఎంటర్ చేయాలి. ఇక ఇది నాకు వచ్చినటువంటి ఈమెయిల్ అండి. ఇందులో మనకు కస్టమర్ ఐడి అలాగే పాస్వర్డ్ జనరేషన్ లింక్ ఉంది. ఆ లింక్పై క్లిక్ చేస్తే పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటువంటి పేజ్ ఓపెన్ అయింది. ఇందులో మనం పాస్వర్డ్ని ఇచ్చేటప్పుడు 8 డిజిట్స్ కంపల్సరీగా ఉండాలి. అందులో నెంబర్స్, ఆల్ఫాబెట్స్, స్పెషల్ క్యారెక్టర్స్ మనం ఉంచుకోవాలి. పాస్వర్డ్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని రీఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకసారి కన్ఫర్మేషన్ కోసం. అలా ఎంటర్ చేసి మనం సెట్ పాస్వర్డ్ అని క్లిక్ చేసినట్టయితే మన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయింది అనేటువంటి ఒక విండో మనకి ఇక్కడ చూపించబడుతుంది. ఇలా మనం రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత తిరిగి ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది, చూడండి రెడ్ కలర్లో కింద, దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఈమెయిల్లో వచ్చిన కస్టమర్ ఐడిని ఎంటర్ చేసి మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా కోడ్ని కరెక్ట్గా ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయడం ద్వారా మన పిఎల్ఐ పేజ్లోకి మనం ఓపెన్ అయ్యాం. ఇందులో పేమెంట్స్ బటన్పై క్లిక్ చేసి ఇందులో ఉండేటువంటి పే ప్రీమియం అనే దాన్ని క్లిక్ చేస్తాం. అందులో మన పాలసీ డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ పే ప్రీమియం అనేటువంటి రెడ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనం పేమెంట్ మెథడ్లోకి ఎంటర్ అవుతాం. ఇది 3 స్టేజెస్లో జరుగుతుందండి. మొదటిది మన పాలసీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. ఇందులో మనం తర్వాత మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్స్ అన్నీ కూడా. ఒకసారి ఇక్కడ చూడండి మనం ఎన్ని ఇన్స్టాల్మెంట్లు పే చేయాలి, తర్వాత మనం ఎంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది, జిఎస్టీతో కలిపి అది ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ కన్ఫర్మ్ పేమెంట్ పైన క్లిక్ చేయడం ద్వారా సెకండ్ స్టెప్లోకి మనం ఎంటర్ అవుతాం. కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత
ఇక మన పాలసీ మనం ఎన్ని ఇన్స్టాల్మెంట్లు కట్టాము, టోటల్గా అన్నీ కట్టాల్సినవన్నీ ఎంత అమౌంట్ అవుతుందో తిరిగి ఒకసారి కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ కన్ఫర్మ్ చేసేటప్పుడు కింద ఒక చెక్ బాక్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో నేను హెల్దీగా ఉన్నాను, ప్రీమియం పే చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అని కన్ఫర్మ్ చేయాలి. నెక్స్ట్ మేక్ పేమెంట్. ఇక్కడ మనం క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేసి మన పేమెంట్ని కంటిన్యూ చేయవచ్చు, కంప్లీట్ చేయవచ్చు. ఇక్కడ కార్డు నెంబరు డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ చేసిన తర్వాత మన రిజిస్టర్ మొబైల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే మన పేమెంట్ కంప్లీట్ అయింది. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ 1, 2, 3 థర్డ్ స్టేజ్ అనేది అక్నాలెడ్జ్మెంట్. పేమెంట్ కంప్లీట్ అయినట్టుగా అక్నాలెడ్జ్మెంట్ అనేది రెడ్ కలర్లోకి హైలైట్ అయింది, అంటే మన పేమెంట్ అనేది పూర్తయింది. పేమెంట్ పూర్తయిన తర్వాత మనం రిసిప్ట్ని కూడా ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ రిసిప్ట్ అనేటువంటి దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని మన పే చేసినటువంటి రిసిప్ట్ ఇది, కస్టమర్ కాపీ. ఇందులో మనం పేమెంట్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వబడ్డాయి. ఈ విధంగా మనం మన పిఎల్ఐని ప్రీమియంని ఆన్లైన్లో పే చేయవచ్చు. ఫ్రెండ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్ పైన నేను ఒక 2 క్వశ్చన్స్ని ఇక్కడ మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను. మొదటి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఇండియాలో ఓపెన్ అయింది, అలాగే స్టాంప్ కలెక్షన్ హాబీని ఏమని పిలుస్తారు? ఈ రెండింటి ఆన్సర్ని మీరు ఫైండ్ అవుట్ చేసి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, లేదా వీటి ఆన్సర్స్ నేను ఇదే వీడియోలో స్క్రోలింగ్ అవుతూ ఉండేలాగా సెట్ చేశానండి. అది ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసి నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి.